బోరగడ్డ అనిల్ కుమార్ తను జగన్ బంధువునని తనకు తాను చెప్పుకుంటాడు. సరే, ఆ వివేకానంద రెడ్డి గారికి ఏదో కూడా చుట్టం అవుతారన్నటువంటిది కూడా చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళకి చుట్టం అయ్యారా లేదా అన్నటువంటిది ఆయన చెప్తున్న దాన్ని బట్టి అంగీకరించాలి, ఎందుకంటే వీళ్ళెవరు కాదని చెప్పట్లేదు కాబట్టి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, తను నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం. మొన్న కోటన్ రెడ్డిని ఏదో లాగి ఈడ్చుకెళ్తానని, ఆ మధ్యకాలంలో అతను ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేనల తరఫున పనిచేసి రాజేష్ని బూతులు తిట్టడం కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ని అమ్మనా బూతులు తిట్టడం కానీ, ఇట్లాంటిది ఫోన్లు చేసి బూతులు తిట్టడం అనేటువంటిది తన ఏదో గొప్ప నాయకుడి కిందని ఫీల్ అవుతూ ఉంటుంటాడు అన్నమాట. చివరికి ఆ ప్రతి ఒక్కల చేత ఇతని వలన పార్టీకి సర్వనాశనం అవుతున్న పేరు పోతున్నా సరే వాళ్ళకేం పెద్దగా దాని గురించి ఆలోచన లేదు, అతని మీద ఎట్లాంటి చర్యలు లేదు. ఇప్పుడు ఏమైందో తెలియదు. తాజాగా గుంటూరులో ఉన్నటువంటి అతని కార్యాలయం రాత్రి ఎవరో దుండగులు దాడి చేశారట, తగలబెట్టారట, ఫర్నిచర్ అంతా ధ్వంసమైందట. గుంటూరులో ఆయనకు ఒక కార్యాలయం ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా తెలిసిందనమాట. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మీదన మరి ఆయన ఏం కంప్లైంట్ చేస్తారు, అంటే కోటన్ రెడ్డిని ఇరికెచ్చడానికి ఏమన్నా ప్రయత్నిస్తారా, లేకపోతే ఇంకేదన్నా తెలుస్తారనే చూడాలి. ఎందుకంటే అనిల్ కార్యాలయం తగలబెట్టాల్సినటువంటి అవసరం ఎవరికీ ఉండదు. ఒకవేళ బూతులు తిట్టినటువంటి అంశానికి సంబంధించి ఉంటే దాన్ని కూడా సోషల్ మీడియాలో ఈయన తిట్టి అవతలని ఫోనుల్లో అవన్నీ మళ్ళీ ఈయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు. ఇటు పక్కన వీళ్ళది అదే ఉంటుంది. అట్లాంటప్పుడు ఏముంటుంది ప్రాక్టికల్గా అయితే కనుక? ఇక్కడ కాన్సెప్టు ఏదన్నా ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే మరేదైనా కోణం ఉందా ఇందులో అన్నటువంటిది తేల్చి, ఇప్పటికైనా అసలు ఈయన రిలేషన్ ఏంటి, ఈయన కథ ఏంటి అన్నటువంటిది స్పష్టంగా చెప్పగలిగితే బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నోళ్లు మూసుకున్నంతసేపు బోరగడ్డ అనిల్ కుమార్ అరాచకాల్ని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.